తెలంగాణ చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సట్టు నాగయ్య ఆధ్వర్యంలో తలపెట్టిన వనభోజన మహోత్సవం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్తకొండ శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. తదుపరి ఆ సమితి ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య చేతల మీదుగా జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ సాధించినట్లయితే మన పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్ అవుతుందని రజక జాతి అభివృద్ధి కొరకు ఏ పార్టీతోనైనా నిలబడి కలబడతాం. శ్రీలక్ష్మీ పట్టుదల 31 జిల్లాలను చుట్టే కదా పాదయాత్రలో ఊరూర గద్దరిల్లేలాగా మాట్లాడింది మనం ఐలమ్మని గుర్తించకపోతే ఈ రాష్ట్రంలో ఐలమ్మని గుర్తించకపోతే సాకలలో సత్తా చూపిస్తామని పోయిన సెప్టెంబర్ 10వ తారీఖున 20 రోజుల్లో ప్రకటన చేయాలని డెడ్ లైన్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత రెండు రోజుల్లోనే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సాకల ఐలమ్మకు దండేయడం వల్లనే ఈ ప్రభుత్వం దిగి వచ్చి జయంతి ఉత్సవాలను అధికారికంగా చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. మన పోరాటాల వల్లనే ఈరోజు జయంతి ఉత్సవాలు చేస్తారని ప్రకటన చేశారు. నా పెద్దలారా, నా అక్క చెల్లెళ్ళారా, నా అన్నలారా, వేదిక మీద ఉన్నటువంటి మేధావులారా, నా అన్నదమ్ములారా, అక్కదమ్ములారా, నేను చాకరైలమ్మ జయంతిని అధికారికంగా చేస్తామని చేసిన ప్రకటన ఇంకా నేను అసంతృప్తిగానే ఉన్నా. నేను తృప్తిగా లేను. చాకర్ల జాతి పక్షాన, చాకరుల పక్షాన ముఖ్యమంత్రి నీ తెలివితేటల్ని కట్టి పెట్టమని ఈ వేదిక ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిమాండ్ చేస్తున్నాం, సవాల్ చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. నువ్వు ఈ రోజు ప్రకటన చేసిన విషయం వృతాభక్తి ప్రకటన మాత్రమే చేశావు. ఇవాళ చాకరైలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించిన మీరు ఎందుకు నువ్వు దండ వేయలేదని చెప్పి అడుగుతా ఉన్నావు. చాకరైలమ్మ జయంతి రోజున కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలోకి వచ్చున్నాడు. ఢిల్లీలో నీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరా? నీ బలం లేదా? నీకు అక్కడ పటం పెట్టి దండేయాలని మనసు రాలేదా? తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో బీసీ మంత్రి గంగుల కమలాకర్ అన్న జయంతి ఉత్సవం చేస్తుంటే పక్క జిల్లాలో సిరిసిల్లలో ఉన్నటువంటి కేటీఆర్ కి ఎంత దూరం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. కేటీఆర్ నీ కొరకు కేటీఆర్ ఎందుకు ఐలమ్మకు దండేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. నీ కూతురు కల్వకుంట్ల కవిత ఎందుకు దండేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకోసారి జయంతి ఉత్సవాలు జరిగేటప్పుడు అధికారికంగా మీ సమక్షంలో ఎవరు అధికారంలో ఉన్నా మీ సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో రవీంద్ర భారతిలో సభ జరగాలి. అధికారికంగా రవీంద్ర భారతి హైదరాబాద్ నడిబొడ్డున సభ జరిగి